అంకురాలతో పాటు వ్యవస్థాపకులను ప్రోత్సహించే ఉద్దేశంతో హైదరాబాద్లో మొదలైన టై గ్లోబల్ సమ్మిట్ ఉత్సాహంగా సాగుతోంది. 3 రోజులు జరిగే కార్యక్రమానికి 2వ రోజు పలు సంస్థలు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. దేశంలో అంకుర రంగంలో అవకాశాలపై చర్చించారు. పెట్టుబడులకు సురక్షితమైన గమ్యస్థానంగా తెలంగాణ ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు సుముఖత వ్యక్తం చేశాయి. హైదరాబాద్లో 3 రోజుల పాటు జరుగుతున్న టై అంతర్జాతీయ సదస్సులో 2వ రోజు వి ఫౌండర్ సర్కిల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. భవిష్యత్తులో సంస్థ పెట్టే పెట్టుబడుల గురించి మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాల కోసం తన అగ్రెసివ్ స్టార్టప్ పెట్టుబడి ప్రణాళికలను సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. 2023 నాటికి తెలంగాణలో 10 అంకురాలకు పెట్టుబడులు పెట్టనున్నట్లు వి ఫౌండర్ సర్కిల్ సంస్థ ప్రకటించింది. రాబోయే 5 ఏళ్లలో 50 అంకురాలకు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. పెట్టుబడులు సగటున 1 లక్ష నుంచి 1.5 లక్షల అమెరికన్ డాలర్ల వరకు ఉండవచ్చు అని పేర్కొంది. ఆటో సర్వీస్, వెబ్3, సాస్ మొదలైన అంకురాలకు హైదరాబాద్ లాంచ్ ప్యాడ్ గా మారిందని వి ఫౌండర్ సర్కిల్ సహ వ్యవస్థాపకుడు నీరజ్ త్యాగి అన్నారు. వచ్చే ఏడాదిలో అంకురాలతో సహా కనీసం 200 కంపెనీలకు పెట్టుబడులు పెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. We are not using it only for our investments. We are offering this to other syndicates, other family offices, small groups. So for tomorrow, like 5 of you wants to start basically investing in companies. So I can give you all 3, okay? And I am giving you a regulatory SEBI approved fund also to syndicate money. So with this, now we are reaching out to other syndicates and networks, okay? So next year, you can see around 200 companies being funded either directly by us or through our platform and fund. డిజిటల్ పేమెంట్స్, డేటా అనలిటిక్స్ సంస్థలతో ఒప్పందానికి టై సదస్సు ఎంతో ఉపయోగపడుతోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. టై అంతర్జాతీయ సదస్సుకు హాజరైన సజ్జనార్ ఆర్టీసీకి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించేందుకు ఎంతో కృషి చేస్తున్నామని, అందుకు డిజిటల్ పేమెంట్, డేటా అనలిటిక్స్, టికెటింగ్ సంస్థలతో చర్చించినట్టు తెలిపారు. మంచి మంచి టెక్నాలజీ, ఫిన్టెక్ కంపెనీస్, పేమెంట్ కంపెనీస్, డాటా అనలిటిక్స్ పైన చాలా మంచి మంచి స్టార్టప్స్ కూడా వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. టీఎస్ఆర్స్ కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మనకు చాలా ఆధునిక టెక్నాలజీ కూడా మనము యూజ్ చేయడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది. అందుకు ఈరోజు ఇక్కడ టెక్నాలజీ పైన, ప్లస్ పేమెంట్ పైన, అదేవిధంగా టికెటింగ్ పైన, సస్టైనబిలిటీ పైన మనము కొన్ని టెక్నాలజీ కూడా చేయడం జరిగింది. పైన కూడా మనము కొన్ని స్టార్టప్స్, కొంత సెషన్స్ కూడా అటెండ్ చేయడం జరుగుతుంది. డిజిటల్ పేమెంట్స్ పైన కూడా ఉన్న స్టార్టప్స్ కూడా మనము స్టడీ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ దొరికిన సొల్యూషన్స్ పైన మళ్ళీ కన్సర్న్ కంపెనీస్ వాళ్ళతో మాట్లాడి అదిని మనము టీఎస్ఆర్స్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయడం కూడా కృషి చేయడం జరుగుతుంది. టై అంతర్జాతీయ సదస్సులో ప్రముఖ సీరియల్ వ్యవస్థాపకుడు కిరణ్ పటేల్ పాల్గొన్నారు. దేశంలోని వ్యవస్థాపకులు వచ్చే 2 దశాబ్దాల్లో ప్రపంచాన్ని మార్చే శక్తిగా మారుతారని అభిప్రాయపడ్డారు. పెట్టుబడుల అవకాశం కోసం చూసేవారికి భారత్ ఎంతో అనుకూలంగా ఉందని చెప్పారు.